ஹலோ நமஸ்தே வணக்கம் நேர் மீ பிரதாப் பிரவலி அண்ட் வெல்கம் பேக் டு மை சேனல் హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ముందుగా ఈ శారీ నాకు ప్రజెంట్ చేసింది కేకే హ్యాండ్లూమ్స్ అండి ఉప్పాడ వాళ్ళు యాక్చువల్గా అయితే నేను ఉప్పాడ చేస్తున్నాను కదా ముందు ఎప్పుడు వాళ్ళదే చేస్తాను కాకపోతే వేరే ఉప్పాడ కాల్ వచ్చింది నేను రిజెక్ట్ చేశాను మాధురి అనే అమ్మాయి బుజ్జికి కాంటాక్ట్ అయ్యి నెంబర్ తీసుకొని ఉప్పాడ వాళ్ళతో మాట్లాడి సో ఈ శారీ పంపించారు నాకు శారీ చూడండి మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి ఫస్ట్ శారీ అనేది చూడండి అని చెప్పారు సో నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మోర్ ఓన్లీ బుజ్జి ఇవ్వడం ఇంకా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది మీకు పిక్స్ అవి లాస్ట్ లో పెడతాను తెలియదు సో నన్ను కాంటాక్ట్ అయ్యారు సో ఒకసారి ట్రై చేద్దాం పోనీ ఎప్పుడు ఒకళ్ళే ఏం చేస్తారు అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట సో శారీ అయితే అదిరిపోయింది కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఇవాళ వీడియో మీరు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా లైఫ్ లో కొన్న ఫస్ట్ డైమండ్ సో ముందుగా వస్తే మేము ఎప్పుడు చందనలోనే కొంటాము ప్రతిదీ ఏమైనా సరే కాకపోతే మా కింద టెనెంట్ అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్య వదిన పాప సో వాళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ లో వర్క్ చేస్తారు అన్నయ్య ఒకసారి ట్రై చేయండి మా దగ్గర అంటే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం గిఫ్ట్ కింద కదా ఏ గిఫ్ట్ గిఫ్ట్ కింద తీసుకుంటేనే బెటర్ లెక్కలోకి రావు అంతే కదా కొన్ని ఇది కొన్ని అది కొన్ని అంటే మనం సతాయిస్తున్నట్టు అదే అకేషన్ కి గిఫ్ట్ కింద తీసుకుంటే ఆ కోటలోకి వెళ్ళిపోతుంది సో అప్పుడు అన్నయ్య ఏదో కట్టించుకున్నారు ఈ రేట్ లో మీరు ఇంత అమౌంట్ కడితే అంటే శ్రావణ మాసము సంథింగ్ అసలు గుర్తు లేదు కట్టినట్టు కూడా మాకు ఎన్ని మంత్స్ ఒక ఇది ఎప్పుడు ఫిబ్రవరి లో కొన్నావు కదా మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 మంత్స్ అయిపోయింది మేము కట్టి నేను అసలు మనీ అనేది నేను చెప్పట్లేదు అంటే నేను మనీ ఎంత అయింది ఏంటి ఎంత కట్టాను నేను ఎంత కొన్నాను అవి కూడా నేను చెప్పాను ఏమనుకోకండి ప్లీజ్ సో మేము ఈ బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మనీ కట్టాము అన్నయ్య కట్టమంటే అప్పుడున్న గోల్డ్ రేటు 4425 రూపీస్ మేము కొన్నప్పుడు మనీ ఏంటంటే యాక్చువల్లీ ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు అన్నారు సో నేను కట్టలేదు అనమాట సో ఒక 10,000 అనేది అక్కడ ఉండిపోయింది అనమాట 10,000 ఏ కట్టాం మేము అప్పుడు మా దగ్గర ఉన్న క్యాపిటల్ అంతే సో ఇంకో 2 డేస్ లో ఎక్స్పైర్ అయిపోతుంది సో ఏదో తీసుకున్న ఐటమ్ ఫోన్ వచ్చింది కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి ఇలా మీరు మనీ కట్టారు కదండి రండి మీ మనీ వేస్ట్ అయిపోతుంది లేకపోతే అని అన్నారు అనమాట సో అందుకని చెప్పి ఇవాళ వెళ్ళాము సో ఇవాళ వెళ్ళాము సారీ సో ఏం తీసుకోవాలన్నప్పుడు మేము దానికి ఇంకా ఎక్కువ వేయాల్సి వచ్చింది లైక్ 20,000 10,000 ఇంకా చాలా ఇప్పుడు దీనికి ఎంత పడిందో చెప్పను సో వేయాల్సి వచ్చింది వేయాల్సి వచ్చింది బట్ అంత మేము అఫోర్డ్ చేయలేకపోయాం సో రివీల్ చేసేసిందా నేను ఏం కొన్నాను అనేది థ్యాంక్ యూ బుజ్జి అసలు నిజంగా చాలా టైట్ లో ఉన్నామని చెప్పాలి మేము చాలా రింగ్స్ చూపించారు సో అన్ని వేసుకుంటుంది అన్నమాట అన్ని రింగ్స్ బట్ నేను అలా చెవులీలు చూపించారు చైన్స్ చూపించారు రింగ్స్ చూపించారు మా రేటు తగ్గట్టు అంటే కొద్దిగా వేసేలాగా అంటే లైక్ 5,000 10,000 ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ చూసుంటుంది అలాగా అన్ని అన్ని నాకు ఇంకా మనకి అసలు ఓపిక తక్కువ సో తప్పకుండా ఒకటి తీసా వేలు పెట్టా దీనికి సో అదిరిపోయింది అన్నమాట డైమండ్ రింగ్ డైమండ్ అండ్ ప్లాటినం సో డైమండ్ అండ్ ప్లాటినం కలిపి మా లైఫ్ లో ఫస్ట్ టైం తీసుకున్నాం సో యువర్ విజిబుల్ అనుకుంటున్నాను నేను ఈ వీడియో కెమెరాలో తీస్తున్నాం సో ఫోన్ ఆడియో యూజ్ చేస్తూ ఎలా ఉంటది ఏంటి ఫస్ట్ టైం అనేది సో అందుకే నేను పిక్స్ కూడా పెడతాను మీకు సింప్లీ సూపర్ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ అసలు నిజంగా
ఇలాంటి టైంలో కొన్నారంటే నేను నిజంగా దీనికి థాంక్స్ చెప్పాలి. కొనిపించుకుంటారు కానీ ఎక్కడి నుంచి వచ్చే ఎలా వస్తే అసలు ఆలోచించరు. సరే సరేలే మేము మాత్రం తినేస్తామా ఏంటి ఇవన్నీ మీ అవసరాలకే కదా ఉంచుతాం తర్వాత. మా అవసరాలకి బాగుంది. రేపు పొద్దున్న పాప నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నేను ఏం చేద్దామంటే మా నగలన్నీ తీసి మీ ముందు పెడతాం, బ్యాంక్ లో పెట్టండి లేకపోతే తాకట్టు పెట్టండి లేకపోతే అమ్మేయండి అని. రేపు పొద్దున్న పిల్లల ఫీజులకి ఏదైనా సరే బంగారం ఏమైనా మాకు ఏం ఆడవాలో మీరు నిజం చెప్పండి. సో వీటితో పాటు నాకు ఇదైతే చాలా నచ్చింది. ఇది ఎన్ని గ్రామ్స్ పడ్డది ఇది? సారీ అంటే గ్రామ్స్ లెక్క కాదు, క్యారెట్ లెక్కనే తీసుకున్నాం. సో డైమండ్ కాస్ట్ అన్నమాట. సో వీటితో పాటు ఇంకోటి వేసింది. సో ఇది కూడా కళ్యాణ్ జ్యువెలర్స్. నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం. నాకు బ్రాస్లెట్స్, రింగ్స్, జ్యువెలరీస్ ఏదన్నా ఇష్టమే. కానీ మా ఫాదర్ని బ్రాస్లెట్ కొనమంటే అప్పుడు నెమల్ బ్రాస్లెట్ కొన్నారు గోల్డ్ అది, కానీ అది ఎప్పుడు లోకల్లోనే ఉండేది. ఇప్పుడు అది ఇచ్చేసాం, ఇంకా బ్రాస్లెట్ పెట్టుకునే ఏజ్ కాదు కదా. సో సిల్వర్ బ్రాస్లెట్ చూసాను జాయాలికాస్ లో. అక్కడ ఉన్నది సింగిల్ ఒకే ఒక బ్రాస్లెట్ ఉంది. సో అది కూడా చాలా బాగుంది. ఈ ఒక్కటే, ఇది ఒక్కటే ఉంది. మీకు ఇక్కడ క్లారిటీ ఉండకపోవచ్చు, నేను మీకు పిక్స్ పెడతాను. సో ఇది కూడా సింపుల్ సూపర్. ఇది చెప్తానులేండి, జస్ట్ 2500 రూపీస్ మాత్రమే. జస్ట్ 2500 రూపీస్. నైస్. ఎలా ఉంది? బాగుంది కదా. అండ్ ఇది కోసం చాలా స్టోరీ ఉందండి. ఒక నిమిషం రికార్డర్ ఆన్ చేసావా? నాకు తెలియదు, నువ్వే కదా అన్ని చూసుకున్నావు, నాకేం తెలుసు. షిట్. రికార్డర్ ఆన్ చేయలేదు. ఇంకేంటి ఇప్పుడు? ఇప్పటి వరకు రికార్డర్ ఆన్ చేయలేదు. వజ్రం. సరే యాక్చువల్లీ ఇట్లు ఇవి కాలు మెట్లు అండి, సింపుల్ గా ఉన్నాయి కదా, సింపుల్ గా ఉంటాయి. ఇది నాకు తెలిసి ఎన్నిసార్లు కొన్నాను అనేది నో కౌంట్. ఇలా వేస్తుంది ఏదో అవుతుంది మళ్ళీ అవుతాం. ఇంచుమించి ఈ నాకు తెలిసి 2-3 ఇయర్స్ లో ఎన్నో సార్లు కొన్నాను. నేను ఏం చేశాను? నేను తీసి పడేశానా? అసలు పడేది, అసలు కనబడదు. ఒకటి ఒకటి పోతుంది అన్నమాట. నాన్నగారు పడుకుంటే ఎలా పడుకుంటారో ఆడికి తెలియదు అన్నమాట. పడుకున్నప్పుడు ఒకటి పడిపోద్ది, అంటే ఒకటి పోయిందంటే వెంటనే వాళ్ళు ఇంకోటి పేరు పోయింది అన్నమాట. అంతేకాదు పోయింది ఎక్కడో ఇదంతా అన్నట్టు ఏం లేదు. ఎన్నిసార్లు ఎతికాను ఎప్పుడు దొరకదు. ఒకసారి దొరికినా సరే మళ్ళీ వాడదు. కాదు అవి ఇలా ఇలా వంగిపోతాయి. వంగిపో కరెక్ట్. ఇది కౌంట్ లేదు అసలు ఎన్నో అనేది. టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఎంత బుజ్జిగున్నాయి కదా, చాలా క్యూట్ గా అనిపించాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ కాలు మెట్లు ఉన్నాయి కదా, ఆ ఫింగర్ కేసి కుట్లేసే అనిపిస్తుంది అన్నమాట. అంటే స్టిచ్ వేస్తా కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ కొనాలను. ఇంకెప్పుడు కాలు గుండిపోతాయి కదా. ఏదో డైమండ్ అంక్లెస్ కుట్టేయచ్చు కదా. అలా మీకు నచ్చినవే అంటారా, మాకు నచ్చినవి కాదా? ఉన్నాయి రోల్డ్ గోల్డ్. ఏంటి డైమండ్? డైమండ్ రోల్డ్ గోల్డ్ కూడా అమ్ముతారు మీ ఊర్లో? ఏ ఊరు మీది? మా ఊర్లో అమ్ముతారు డైమండ్. అమ్మే అయితే నువ్వే. ఇగో ఉదాహరణ ఉంది, ఇదో రెడ్ రెండు డైమండ్. అమ్మో ఇంకా వీటి కోసం వస్తే మా ఆయన భారతమే ఓపెన్ చేస్తాడు. సో ఇవన్నీ ఒక 4-5 చోకర్స్ ఉండే నాకు. సో సింపుల్ ఇప్పుడు చెప్పడం కారణం జస్ట్ ఈ ఉంగరం ఒకటే. అంటే మా లైఫ్ లో ఫస్ట్ డైమండ్ మా లైఫ్ లో. అంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు తెలిసి అందరం మనం అందరం మిడిల్ క్లాస్ లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్, దట్స్ ఇట్. మనకి గోల్డ్ కొనుక్కోవడమే ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. మనీ కూడబెట్టి దాచుకొని కొనుక్కోవడమే బాగా సర్ప్రైజింగ్ గా నలుగురికి చెప్పుకోవడానికి, ఫంక్షన్ కేసుకొని చూపించడానికి చాలా బాగా అనిపిస్తుంది. అలాంటిది ప్లాటినం డైమండ్ కొన్నాము అంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. కొన్నది చిన్నదైనా సరే సంతోషం మాత్రం చాలా ఉంది నాకు.
అది చిన్నదా పెద్దదా అనేది ఇక్కడ ఉంటది. సో పెద్దది కొనేలా ట్రై చేస్తాను. ఏమండి రెండు కిడ్నీలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఏమైనా బేరం అంటే చెప్పండి. ఐఫోన్ కావాలి కిడ్నీ అయితే. సరే అదే రెండు కిడ్నీలు ఉన్నాయి, ఒకటే అవడానికి అవుతుంది అంటే నేను కూడా వద్దు రెండు రెండు అట చూడండి, ఏమైనా బేరం అంటే చెప్పండి. ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొకటి తర్వాత మళ్ళీ రెండు చూసుకో. సో చాలా థ్యాంక్స్, మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఇంతే మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈ శారీ చెప్పాను కదండి కేకే హ్యాండ్లూమ్స్ వారు, మీకు ఇలాంటి శారీస్ ఇంకా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. సో శారీ అయితే బాగుంది అంటే సారీ నీకు చెప్పకుండా తీసుకున్నందుకు. అంటే నేను ముందు వేరే ఒప్పాడ చేశాను కదా, సో అందుకని చెప్పి నేను తీసుకోలేదు. బట్ నాకైతే చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాము. ఇంకా వ్లాగ్స్ అనేవి ఆగవు, చేస్తూనే ఉంటాను. అండ్ మా లవ్ స్టోరీ కూడా 2 డేస్లో చెప్పేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో నాకు ఈ శారీ కేకే హ్యాండ్లూమ్స్ వారు ఇచ్చారండి, ప్యూర్ ఉప్పాడ. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా నెంబర్, దానికి కాల్ చేసి మీరు ఇంకా మోడల్స్ తెలుసుకోగలరు. నాకైతే శారీ చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. What they doing, keep on doing.